వెల్కమ్ బ్యాక్. విశాఖలో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. వాషింగ్ మిషన్ లో డబ్బులు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. కోటి 30 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఐడి జంక్షన్ లో ఈ హవాలా మనీ కలకలం రేపింది. ఓ ఆటోలో డబ్బులు విజయవాడకు తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు. 30 సెల్ ఫోన్లు, ఆటోను ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీకి సంబంధించిన డబ్బులలో పోలీసులు అయితే పట్టుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఎయిర్పోర్ట్ పోలీసులు తనిఖీల్లో భాగంగా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఎన్ఐడి కోడలి వద్ద ఆటోలో వాషింగ్ మిషన్లు ఈ డబ్బులన్నింటినీ తరలిస్తూ ఉన్నారు. దాదాపుగా 40-30 లక్షలకు సంబంధించిన బిల్లులు ఎటువంటి లేకుండా తరలిస్తూ ఉన్న ఈ మనీనంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎన్ఐడి జంక్షన్ దొండపత్తి ప్రాంతంలో ఎలక్ట్రానిక్ కంపెనీకి చెందిన ఒక ఆటో వాషింగ్ మిషన్ లో భారీగా కరెన్సీ నోట్స్ కట్టలు తీసుకువెళ్తూ ఉన్నారు. నగదుతో పాటు 30 సెల్ ఫోన్లు సైతం కూడా దాంట్లో పెట్టడం జరిగింది. వాషింగ్ మిషన్ ద్వారా 40-30 లక్షలకు విజయవాడకు గుట్ట చప్పుడు కూడా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో వారంతా కూడా ఎన్ఐడి కోడల వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ 40-30 లక్షల నగదు అనేది పట్టుబడడం జరిగింది. ఈ 40-30 లక్షల నగదుతో పాటు ఆటోను అలాగే ఆ వాషింగ్ మిషన్ కి సంబంధించిన కూడా అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ మనీ అంతటి కూడా ఆ కోర్టుకు ప్రస్తుతానికి పోలీసులు సబ్మిట్ చేశారు. విశాఖలో వివిధ వ్యాపార వాణిజ్య వ్యవహారాలు అక్రమ లావాదేవీలు కోకలుగా జరుగుతూ ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఎక్సైజ్ డ్యూటీలు ఇలాంటివి ఎగ్గొట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ జార్జ్, అయితే ప్రాథమికంగా ఈ డబ్బుకు సంబంధించి ఆధారాలు ఏమైనా సేకరించారా పోలీసులు? ప్రస్తుతానికి అయితే ఇవి కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బిల్లులు సైతం కూడా సబ్మిట్ చేస్తుంది అన్నట్టు కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతుంది. ప్రస్తుతం అది కోర్టుకు అందింది. ఎందుకంటే వారు తనిఖీలు చేసే సమయంలో ఈ బిల్లులు ఎటువంటి బిల్లులు సరైన ఆధారాలు కూడా లేవు. మొత్తం ఇదంతా కూడా విప్పుడిగా ఈ క్యాష్ తరలవెళ్లడంతో వాటన్నింటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అయితే దీని మీద ఎటువంటి బిల్లులు లేకపోవడంతో సిఆర్పిసి 41 అలాగే 102 కింద సెక్షన్ లో నమోదు చేశారు. ఆ తరువాత వాటిని కూడా సీజ్ చేసి కోర్టు సమర్పించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రానిక్ కంపెనీ దీనికి సంబంధించిన బిల్లులను వారికి సబ్మిట్ చేసి ఆ నగదు తీసుకునే ప్రయత్నం చేస్తుందని తెలుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా అవన్నీ తప్పుడు బిల్లులు అయి ఉంటాయని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని వీటన్నిటిని చూసుకున్నట్లయితే కనుక ఇంత పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ తరలించవలసిన ఆవశ్యకత ఏముంది, ఈ క్యాష్ మొత్తం ఎక్కడికి తరలి వెళుతుంది అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నారు. సరైన ఆధారాలు లభిస్తే కనుక వాటిని విడుదల చేసే అవకాశం ఉంది, లేదంటే దానికి ఈడీ కప్ప చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రైట్ జార్జ్. అయ్యి పెట్టు అది నీ పెట్టు దీని మీద కప్పరా సార్ మీకు సార్.